లోక్సభకు, వివిధ రాష్ట్రాల శాసనసభలకు, దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ మరోసారి తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే జమిలీ ఎన్నికల కమిటీ కార్యదర్శి నితేన్ చంద్రకు లేఖ రాశారు. పటిష్టమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించాలంటే ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే ఆలోచనను పక్కన పెట్టాలని లేఖలో పేర్కొన్నారు. జమిలీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేయాలని ఆయన హైపవర్ ప్యానెల్కు సూచించారు. రాజ్యాంగాన్ని తారుమారు చేసేందుకు కేంద్రం తన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా మాజీ రాష్టపతి సేవలను ఇందుకోసం వాడుకుంటోందని, ఈ చర్యను ఒకే దేశం ఒకే ఎన్నిక ప్యానెల్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే లేఖలో పేర్కొన్నారు. జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వంతో పాటు మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ చేస్తున్న వ్యాఖ్యలు రాజ్యాంగానికి విరుద్దంగా ఉన్నాయని ఖర్గే ఆరోపించారు. ఈ విషయంలో వారు నిజాయితీతో వ్యవహరించాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే కాకుండా ప్రజల ఆలోచనలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘంపై కూడా ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ప్రభుత్వం, పార్లమెంటు, ఎన్నికల సంఘం కలిసి పనిచేయాలని ఖర్గే లేఖలో సూచించారు. జమిలీ ఎన్నికలు నిర్వహించాలనుకోవడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దమని, కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని మల్లికార్జున ఖర్గే లేఖలో సూచించారు.